జీవిత ఆసరా లైవ్లీహుడ్స్ మొబైల్ యాప్ నందు మీ మొబైల్ నంబర్ను యూజర్ నేమ్గా ఎంటర్ చేయాలి మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది దానిని పాస్వర్డ్గా ఎంటర్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ అయ్యాక యాక్టివిటీ సెలెక్షన్ గ్రౌండింగ్ డీటెయిల్స్ సేల్స్ డీటెయిల్స్ అక్కడ కనిపిస్తాయి యాప్ నందు మొదటగా కనిపిస్తున్న యాక్టివిటీ సెలెక్షన్ ఇందులో గత సంవత్సరం ఈ సంవత్సరంలో చేయుతో సీసీ యాప్ కింద ఎవరికైతే స్టోర్స్ ఉన్నాయని అప్డేట్ చేశారో వాళ్ళ పేర్లన్నీ ప్రీ పాపులేటెడ్గా కనిపిస్తుంటాయి అదే సభ్యురాలకి ఇంకొక యాక్టివిటీని అప్డేట్ చేయాలనుకుంటే బోల్డ్ని సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత సెక్రటరీని సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత బెనిఫిషరీని కూడా సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ అంటే ఆ సభ్యురాలు ఇదివరకే రిటైల్లో కానీ టెక్స్టైల్లో కానీ ఉందని ఇంకొక యాక్టివిటీ యాడ్ చేస్తారా అని వస్తుంది అక్కడ ఏసారి అప్డేట్ చేయాలి అక్కడ కొత్తగా కనిపిస్తున్న ఎంపిక చేసుకున్న జీవనోపాధి దగ్గర వివిధ రకాల జీవనోపాధులు కనిపిస్తాయి తనకు ఏదైతే యాక్టివిటీ ఉందో దాన్ని అక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తాం అదే ప్రీ పాపులేటెడ్ డేటాలో లేని కొత్త సభ్యురాలి యాక్టివిటీని నమోదు చేయాలనుకుంటే యాక్టివిటీ సెలెక్షన్లో న్యూను సెలెక్ట్ చేసుకోవాలి మొదట దాని తర్వాత ఆ సభ్యురాలి ఆధార్ నంబర్ను ఎంటర్ చేస్తే గెట్ డీటెయిల్స్ను సెలెక్ట్ చేయాలి అప్పుడు ఆ సభ్యురాలు ఆసరాలు చేయుతలలో ఏదన్నా యాక్టివిటీని మొదట ఆప్షన్గా ఇచ్చినట్లయితే అది కనిపిస్తుంది మనం ఎస్ అని అప్డేట్ చేయాలి దాని తర్వాత తన వివరాలన్నీ అక్కడ డిస్ప్లే అవడం మొదలవుతుంది మనం అక్కడ చేయాల్సిందల్లా కేవలం ఎంపిక చేసుకున్న జీవనోపాధి దగ్గర సెలెక్ట్ చేసుకొని తన యాక్టివిటీని సెలెక్ట్ చేయాలి అటు తర్వాత ఆ సభ్యురాలతో బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ మనం తీసుకోవాలి యాప్లో రెండవది గ్రౌండింగ్ డీటెయిల్స్ ఇందులో మొదట సభ్యురాలి సచివాలయం పేరును సెలెక్ట్ చేసుకోవాలి అటు తర్వాత బెనిఫిషియరీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత తను ఎంపిక చేసుకున్న జీవనోపాధిని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి అక్కడ ఆ సభ్యురాలు గత సంవత్సరంలోన ఈ సంవత్సరంలోన యాక్టివిటీని సెలెక్ట్ చేసుకున్నది అనేది మనకు అనిపిస్తుంది ఆ యూనిట్ను ఎప్పుడు గ్రౌండింగ్ చేశారు అనేది మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత యూనిట్ కాస్ట్ను అదే విధంగా ఆమె రుణం ఎక్కడన్నా తీసుకుంటే ఆ రుణం మొత్తము ఎంటర్ చేయాలి అటు తర్వాత తను రుణం తీసుకున్నది బ్యాంక్ నుండా శ్రీనిధి నుంచా లేక సెల్ఫ్ ఓన్ ఫండ్సా అనేది సెలెక్ట్ చేసుకొని వారి స్టోరు కొత్తదా పాతదా కొత్తదైతే న్యూ అని పాతదైతే ఓల్డ్ అని అప్డేట్ చేయాలి షాప్కి తన ఏదన్నా పేరు పెట్టుకుంటే దాన్ని కూడా ఎంటర్ చేయాలి చేయుత ఆసరా రుణం పొందకముందు తనకు ఈ షాప్ ద్వారా వారానికి ఎంత సేల్స్ జరిగేది అన్న సరాసరి మొత్తాన్ని అక్కడ వేయాలి అదేవిధంగా దాని కిందనే చేయుతా రుణం పొందిన తర్వాత షాప్ ద్వారా వారంలో తనకు వచ్చిన సరాసరి ఆదాయాన్ని ఎంటర్ చేస్తాం ఆ స్టోర్కు మనం ఏ కంపెనీలతో టైప్ చేసామో అది కూడా సెలెక్ట్ చేసుకుని నా వెండర్ కోడ్ నంబర్ను ఎంటర్ చేస్తాం తర్వాత షాప్ ఫోటోను చేయుతా బోర్డును ఫోటో క్యాప్చర్ చేసి సబ్మిట్ చేస్తాం దీని నుంచి గ్రౌండింగ్ డీటెయిల్స్ మనం పూర్తి చేసే అవుతుంది గ్రౌండింగ్ డీటెయిల్స్లో కనిపించిన ప్రతి పేరును మనం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అప్పుడు మాత్రమే ఆ పేర్లన్నీ సేల్స్ డీటెయిల్స్లోకి ఎంటర్ అవుతాయి వాటిని ప్రతి వారం తప్పకుండా వివోయే అప్డేట్ చేయాల్సి ఉంటుంది యాప్లోని మూడవ భాగం సేల్స్ డీటెయిల్స్ని అప్డేట్ చేయడం దీనికై సచివాలయం పేరు మొదట సెలెక్ట్ చేసుకొని ఆ సభ్యురాళ్ళని ఎంపిక చేసుకోవాలి తర్వాత తను సెలెక్ట్ చేసుకున్న జీవనోపాధిని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి ఇక్కడ గ్రౌండింగ్ అయిన తేదీ నుంచి ఇప్పటి వరకు అమ్మకాల విలువ అదేవిధంగా వాళ్ళు పొందిన ఆదాయం విలువ ఈ వారంలో జరిగిన అమ్మకాల విలువ ఆదాయం విలువ వారు ఏ కంపెనీలతో టైఅప్ అయినారు అని కనిపిస్తుంటాయి మనము కంపెనీల టైఅప్ అయిన దగ్గర సెలెక్ట్ చేసుకొని వాళ్ళు హెచ్యుఎల్ రిలయన్స్ ఐటీసీ పిఎన్జి వాటి నుంచి ఎంపెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి దాని తర్వాత ఆ వారంలో వాళ్ళు కొనుగోలు చేసిన సరుకు మొత్తము వారంలో జరిగిన సేల్స్ మొత్తము ఆ సేల్స్కు వాళ్ళు పొందిన ఆదాయం ఇది కంపెనీ వారిగా మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వివోఏ ప్రతి సభ్యురాలి సేల్స్ను ప్రతి వారం క్రమం తప్పకుండా అప్డేట్ చేయాల్సి ఉంటుంది